తరుగు తక్కువ నిజశ్రావణంలో ఇంకా తక్కువ మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్ళి విరియాలి ఈ శరత్ అనే వ్యక్తి మీకు ప్రపోజ్ చేసిండు చేసినప్పుడు ఒక అబ్బాయి మంచి ఉండాలని చెప్పి ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది శరత్ గురించి ఏం తెలుసు నువ్వు యాక్సెప్ట్ చేసినావు అయిపోయింది ప్రపోజ్ చేసిన అంటే శరత్ అనే వ్యక్తి నువ్వు యాక్సెప్ట్ చేసిన ఒక డన్ ఆ వ్యక్తి గురించి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆలోచించిన అవన్నీ ఏం ఆలోచించలేదు అసలు చూసిన ఆయన క్యారెక్టర్ ఆయన ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది అని మొత్తం చూసిన చూసినాక ఓకే బెటర్ చాలా బాగుంది క్యారెక్టర్ నీకు ఏం నచ్చింది ఈయన క్యారెక్టర్ లా కేరింగ్ కేరింగ్ అంటే ఆల్రెడీ ఈయనకి రెండు బ్రేకప్స్ అయినాయి చాలా డిప్రెషన్ లో పోయిండు ఏదున్నా జెన్యున్ గా చెప్పడం ఏదున్నా సరే ముఖం మీద చెప్తాడు గానీ వెనకాల మాట్లాడాడు అంటే మీ ఫ్రెండ్స్ గానీ మీ సర్కిల్ లో ఏదైనా ఇబ్బంది అయితే శరత్ అలాంటోడు ఆల్రెడీ ఒక దగ్గరికి ఫోన్ ప్లేస్ కి పోయి వచ్చిండు చిల్లర్ గాడు వేస్ట్ గాడు రోడ్ల మీద తిరుగుతాడు బ్యాండ్ కొడతాడు అని చెప్పి ఇలా ఆలోచించలేవని మీరు అప్పుడు ఇంట్లో ఏమనుకుంటారని వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి అవన్నీ ఒకప్పుడు ఉండే ఇప్పుడు అంతా బానే ఉన్నాడు కదా నార్మల్ గా అందుకే ఇక ఒప్పించుకున్నా ఇంట్లో సరే అన్నారు త్వరలో మ్యారేజ్ కూడా చేస్తా అన్నారు త్వరలో మ్యారేజ్ కూడా చేస్తున్నారు ఫుల్ హ్యాపీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏమనలే అసలు అంతా యాక్సెప్ట్ చేశారు ప్రపోజ్ చేసినా వాళ్ళ మమ్మీకి అంటే ఐ లవ్ యూ అని చెప్పి మాట్లాడుతుండే అంటే వీళ్ళు ముందే తెలుసా నీకు అంటే ఇలా మమ్మీతో మాట్లాడుతున్నాను నేను ఫోన్ అంటే ఇప్పుడు నా కోసం ఫోన్ చేసేది నాకు ఎట్లున్నావు అని చెప్పనీకి మాట్లాడడానికి మాది వరంగల్ అన్న ఓకే ఇక్కడ కాదు అయితే ఇక్కడ ఇట్లానే యూట్యూబ్ లో చేద్దామని చెప్పేసి వచ్చిన అట్లా అయిన పరిచయం అయింది ఓకే యూట్యూబ్ లో వీడియోస్ చేద్దామని చెప్పి వచ్చినావు వచ్చిన అంటే మీరు కూడా యూట్యూబర్ అయితే చేశారా ఇంతవరకు ఏదైనా వీడియోస్ చేసినాం చాలా వీడియోస్ ఏంటంటే ఇప్పుడు తెలియదు అన్న ఇప్పుడు ఇప్పుడు కంటెంట్ గురించి వాళ్ళతో ఇప్పుడు ఒక సినిమాకి హీరోయిన్ ఉంటుంది మళ్ళీ ఆ సినిమాలో వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని మనం అనుకోం కదా వేరే సినిమా కూడా చేస్తారు కదా పబ్లిక్ అట్లా తెలియదు అన్నమాట మేము రీల్స్ చేస్తున్నాం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాము ఆ ఏ కంటెంట్ పరంగా చేస్తారు అనుకుంటారు అంతా కానీ కానీ వీళ్ళందరూ కూడా ఏ మాట చెప్తున్నా అది కంటెంట్ పరంగా అనుకున్న కానీ లైఫ్ లాంగ్ ఈమెతోనే ఉంటా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన నా ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ లో అవును ఒక వీడియో కూడా పెట్టారు మీరు అయితే వాళ్ళకి చెప్పిన అది కూడా స్క్రిప్టెడ్ అనుకుంటారు స్క్రిప్టెడ్ చేసేది నాకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే నేను డైరెక్ట్ జెన్యున్ ఉంటా ఏదైనా ముఖం మీద మాట్లాడతా నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను అంతే కదా నచ్చిన కూడా ఏం చెప్పాలి అవే అని చెప్పి మనకు ఉండదు ఎందుకంటే నైట్ పూట డిస్టర్బ్ చేస్తుంటాను అనుకోండి అది ఎందుకు ఇట్లా చెప్పలేదని అని చెప్పి నాకు అట్లా వద్దు డిస్టర్బెన్స్ ఏమున్నా డైరెక్ట్ చెప్పేశారని చెప్పి ఇలా అమ్మతో కూడా మాట్లాడేసి మా ఇంట్లో మాట్లాడేసిన మా ఇంట్లో ఫస్ట్ ఏమన్నాను అనుకో ఆల్రెడీ ఇద్దరిని తీసుకోలేనా నేను ఫస్ట్ ఇంటికి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇద్దరు నన్ను మోసం చేసారు మా మమ్మీ కూడా అన్ని మాట్లాడుతుంది ఏమతో ఇట్లా ఇట్లా అది అంటే వాళ్ళని నిన్ను మోసం చేశారు నువ్వేం చేయలేదు యాక్చువల్లీ నన్ను నాకు ఎట్లా తెలుసా అన్న ఏదన్నా గుడ్డిగా నమ్మేస్తానా నేను అట్లా ఎవరినైనా సరే చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ నన్ను వాళ్ళని అందరినీ నేను నమ్మేస్తాను వాళ్ళకి ఏంది తెలుసా ఏం నమ్ముతాడు కదా వీ ఆడుకుందామని చెప్పి నన్ను ఆడుకోరు ఎప్పుడైతే నేను నమ్ముడు ఆపేసినాను నేను ఆడుకున్నట్టు స్టార్ట్ చేసిన ఇంకో గేమ్ స్టార్ట్ అయినా నేను గేమ్ స్టార్ట్ చేయను ఎన్ని రోజులు ఆడుకుంటున్నాను అన్ని రోజులు మన రోజులు ఉండేవి అయితే ఇప్పుడు ఎందుకన్నా చాలా ఇంటర్వ్యూలో చెప్పిన నన్నులో వేసుకుంటూ వీరంలో చేసుడు అట్లా అట్లా అయిపోయింది
సో వాళ్ళని నిన్ను మోసం చేసిరు అంటాను. నువ్వైతే జెన్యున్ ఉన్నావు. నేను నా సైడ్ నుంచి 100% రావు ఉన్నా అన్న. ఇప్పుడు ఇప్పుడు పక్కకి ఈమె లేకున్నా వాళ్ళు ఉన్నా కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతుండే, ఎందుకంటే 100% లవ్ ఇచ్చిన వాళ్ళు ఇయ్యలే కదా, అందుకనే వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు తెరవాలి నీకు, ఎప్పుడు డౌట్ రాదు వాళ్ళ పైన అన్న? చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు డౌట్ అనేది ఎట్లా ఉంటాయి అన్న, ఒక్కోసారి పడితే పడుతూనే ఉంటాయి. డౌట్లు మనకు వద్దన్న, నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు నమ్మాలి. ఆడేడి చెప్పినప్పుడు మనం ఎందుకు నమ్ముతాం? ఇప్పుడు నాకు చెప్పింది ఈమె, నాకు ఆల్రెడీ లవర్ ఉండే అది ఇది అని చెప్పి యాక్సెప్ట్. నాకు కూడా ఇద్దరు ఉండే చెప్పిన నేను కూడా. ఇప్పుడు నన్ను లవ్ చేసి కూడా వేరేతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నా కళ్ళతో ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వేరే వాళ్ళు చెప్పినా కూడా నమ్మనే, నా కళ్ళతో చూసినాను అనుకో, నాకు తెలిసినా కూడా నేను నమ్ముతాను. ఇప్పుడు మీ విషయానికి వస్తే శరత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? వన్ వర్డ్ లో చెప్పాలంటే చెప్పు. బ్యాడ్ బాయ్ అట్లేం లేదు, కానీ ఏదున్నా సరే మా ఫ్యామిలీ మ్యాటర్ లో అయినా ఫస్ట్ ఉంటాడు, వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లో అయినా ఫస్ట్ ఉంటాడు. నేను ఇంత ముందు చేసిన నా పాస్ట్ నన్ను కింద పడేయాలని చూసిండు, కానీ అది కుదరలే. దాంట్లో మధ్యలో అప్పున్నాడు ఈయననే, అన్ని తెలుసు, ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసిండు చాలా వరకు. అదొక్కటే అన్న, ఏం లేదు. చాలా లోన్ ఉన్నప్పుడు కూడా ప్రతి విషయంలో ఫ్యామిలీకి నీకు తోడుకుంటాడు శరత్. నా లైఫ్ అంతా ఫ్యామిలీ అనే కాదన్న, ఇంకొకటి నా మనసుల మాట నేను చెప్తున్నా, ఇప్పటిదాకా ఇంటర్వ్యూలలో చెప్పలే. నాకు అక్క చెల్లెలు ఇవ్వలేరు అన్న, ఆడపిల్లలకేమైతే నేను గమ్ము నూకోను. ఆరుడైతే పారు, 7 గంటల వాడికి వెళ్ళిపోతా. ఒక్కోసారి నన్ను అన్నాను పిలిచింది అనుకో, దాని సొంతం చెల్లెలకే చూస్తా. రోడ్డు మీద వాళ్ళు లొల్లు అయితే నేమో గప్ప గప్ప కొట్టిన పోయి ఆడపిల్ల మీద చేసింది అన్న. ఓకే, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పాపం రోడ్డు మీద ఆమెను కొడుతున్నా, ఏమైందమ్మా అని అంటే అన్న ఇట్లా నన్ను కొడుతున్నాను అది చూడన్నా అని చెప్తే, బ్రదర్ ఎందుకు కొడుతున్నావు అది అంటే, ఆ ఉల్టే సీలో మాటలు మాట్లాడేవారు. రెండు బయలు పెట్టి గమ్మున పంపించేసిన కాదని. ఆడపిల్ల లేని వాళ్ళకి తెలుస్తా, ఆడపిల్ల వాల్యూ అంటారు. సో నాకు ఎవరు లేరనమాట. అట్లేం లేదు, నాకు ఏదో కనెక్ట్ అయిపోతాను చెల్లిన. సో నాకు కూడా ఆడపిల్ల, మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే నడుస్తుంటే అబ్బా చూడాలని చెప్పి ఒకసారి నాకు కూడా అనిపిస్తుంది. అయితే ఫెస్టివల్స్ టైంలో కానీ ఒక చెల్లి ఒక అక్కు ఉంటే ఫీల్ బాగుంటుంది ఇంట్లో. నాకు కూడా ఎవరు లేదన్నమాట, తమ్ముడు ఒక్కడే, తమ్ముడు ఉన్నాడు అంతే. సో నీకు ఫ్యామిలీలో మీ తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కదా? తమ్ముడు ఎట్లుంటాడు తమ్ముడు నీతో? తమ్ముడు యాక్చువల్లీ మేమిద్దరం ఒక దగ్గర ఉండమన్న, తమ్ముడు నాన్నమ్మ దగ్గర ఉంటాడు, నేను మమ్మీ డాడీతో ఉంటా. తమ్ముడు ఎట్లుంటాడు అంటే మా నాకు అనలేకుంటాడు, 6 ఫీట్ హైట్, హైట్ ఎక్కువ ఫస్ట్ అన్న అనుకున్నా. ఓయో బాడీ ఈడి ఉండి ఉంటుంది, ఏ తమ్ముడికి ఏమైనా నేను చూసుకోవాలి, నాకేమైనా తమ్ముడు చూసుకోవాలి, ఎవరికి ఎవరు రారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒక చిన్న బాధ అనిపిస్తుంది అన్న, ప్రమోషన్ చేసినప్పుడు అలా ఫోన్ వస్తుంది. ఏ ఫోను? ఎన్ని పైసలు పడ్డాయి మీ తమ్ముడు నుంచి? తమ్ముడే కాదు అయ్యా. సూపర్, ఆ ఫీల్ కూడా బాగుంటుంది తెలుసా. సో ప్రతిసారి ఫోన్ చేసే అబ్బాయి ఒకసారి ప్రమోషన్ పడ్డాక ఫోన్ చేయకుంటే అరే మా తమ్ముడికి ఏమైంది ఈసారి ఫోన్ చేయాలని చెప్పి నిజంగా అది అనిపిస్తుంది. తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నాడు దోస్తులు, ప్రమోషన్ మళ్ళీ రాదు, రాత్రి నేను ఫోన్ చేస్తే లేపలేదు. ప్రమోషన్ పొద్దున సో హై గైస్ ఈ పేజ్ ని ఫాలో అని కానీ చెప్పి వీడు ప్రమోషన్ చేసింది, పైసలు పడ్డే ఫోన్ చేద్దాం. ఏడున్నావు రవి? ఇంటికాడ పైసా అయితే రూపాయి పెట్టుకోడు అన్న, రూపాయి. ఇప్పుడు ఆయన దగ్గర రూపాయి ఉన్నా కూడా బయటనే పెడతాడు దోస్తులకి, ఎక్కువ దోస్తులకి. ఎవరికి ఏం ఆపద వచ్చినా ఈయననే ఉంటాడు. అది ట్రోల్ చేసే వాళ్ళకి చెయ్యని అన్న, దాంట్లో ఇంకా ఫేమస్ అవుతారు, 10 మంది మెచ్చుకుంటారు, 10 మంది చీ కొడతారు. ఇంకొకటి నేను నమ్మను, ఒకటే మాట చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, నన్ను ఎంత మంది తిట్టుకుంటారో నేను ఇంకా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ నోట్లో నా పేరు వస్తుంది చూసిన శరత్ అని చెప్పి, నా పేరు నాకు కావాలి. నన్ను తిట్టుకున్నా కూడా నా పేరుతో తిట్టుకుంటుంది చూసిన, అరే శరత్ గాడు గిట్లా రావే అని చెప్పి ఆ పేరు నాకు ఉండే చాలు. అంటే వాడు చిల్లర గాడు, మెంటల్ గాడు, వేస్ట్ గాడు ఏమైనా పర్లేదు, నన్ను గుర్తు చేసుకుంటున్నాడు. ఓకే, అంతే చాలు నాకు. ఇప్పుడు ఇప్పుడు 10 మంది ఉంటారు, అరే శరత్ గాడు ఇట్లా, 10 మంది నోట్లో వెళ్తారు పేరు. అది అవును, 10 మంది ఎరికైనా 20 మంది, 20 మంది ఎరికైనా కొన్ని లక్షల జరిగిపోతాయి ఆ పేరు. అంతే అటు, సూపర్. మీరేం చెప్తారు నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ హస్బెండ్ ఆల్మోస్ట్ ఇద్దరు కనెక్ట్ అయిపోయినారు. సో ఆ ట్రోలర్స్ కానీ నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎంతమంది బయట వాళ్ళు అయినా ఇంట్లో వాళ్ళు అయినా ఎంత చీ కొట్టినా కొట్టుకొని అన్న, తర్వాత ఏందో అనేది తెలుస్తుంది పబ్లిక్కి.
ముందు ముందు ఉంది ఇంకా చెప్పాం చూపిస్తాం. సో ఏదో గట్టి ఇద్దరు గట్టి ఫిక్స్ అయ్యారు ఆ కాన్ఫిడెంట్ నాకు అనిపిస్తుంది ఇద్దరికి. ఏదో ఏపోతో పెద్ద బ్లాస్టింగ్ ఏ ఉంది. బయటలతో మాకు సంబంధం లేదన్నా, మాది మేము మంచిగా ఉన్నామా, మా ఫ్యామిలీ బాగుందా, అంతే అది మాకు అంతే చాలు. ఇన్ని రోజులు బయటలో గురించి ఆలోచించిన ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తాను.